హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడే వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని అండమాన్ సముద్రం శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి వీటి ప్రభావంతో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా లేనిపక్షంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు దక్షిణ కోస్తాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు లేని పక్షంలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపారు ఇవాళ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక తెలంగాణ వాతావరణం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల కారణంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు